नमस्ते वेलकम टू अवर चैनल रेसीपी वे उपमा पेसरट्टु नेन दीनि कोसं गिन्ने तीसुकुन्नानु नेक्स्ट बौल तो ఒక బౌల్ పెసలు తీసుకున్నాను నెక్స్ట్ అదే బౌల్ తో హాఫ్ బౌల్ వచ్చేసి మినపగుళ్ళు తీసుకున్నాను నెక్స్ట్ ఒక పావు కప్పు రైస్ తీసుకుంటున్నాను ఈ మూడిటిని ఒక 3 నుంచి 4 సార్లు వాటర్ తో వాష్ చేసుకొని ఈ విధంగా ఇవి పూర్తిగా మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఇది మూత పెట్టేసుకొని మనము ఒక 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక 10 గంటలు నానబెట్టానండి ఓవర్ నైట్ నానబెట్టాను ఇప్పుడు చూడండి ఒక 10 గంటల తర్వాత మనకి ఈ విధంగా ఇవి ఉబ్బిపోయి పూర్తిగా నానిపోయి ఉన్నాయి సో వీటిని ఇంకొకసారి వాష్ చేసుకొని ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్ లోకి జీలకర్ర గ్రీన్ చిల్లీ అల్లం చిన్న చిన్న అల్లం ముక్కలు వేసేసుకొని నెక్స్ట్ ఇది ఒకసారి వాష్ చేసుకున్నాం కదా పెసల్లో అప్పుడప్పుడు రాళ్ళు తగులుతూ ఉంటాయండి సో అవి రాళ్ళు ఏమీ లేకుండా ఇలా గ్రేట్ చేసుకున్నట్లయితే రాళ్ళు ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతాయి చూడండి ఈ విధంగా మిక్సీలో వేసేసుకొని మూత పెట్టేసుకొని కూలింగ్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా స్మూత్గా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ అనేది ముందే వాటర్ ఎక్కువ పోసుకోకుండా కాస్త గట్టిగానే ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి దీనికి సరిపడ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి మిక్స్ చేసుకోండి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను మరి కాస్త వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో కాస్త పిండి ఉంది కదా దాంట్లో వాటర్ వేసి మిక్స్ చేసుకొని దీంట్లో వేసేసాను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి చూడండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా జారుడు కన్సిస్టెన్సీ ఉంటే మనకి దోశ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఉప్మా ప్రిపేర్ చేశాను నేను దీన్ని షూట్ చేయలేదండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇది మనం జనరల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది బట్ దీన్ని నెయ్యితో చేసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుందండి సో మనకి బ్యాటర్ ఉప్మా రెడీగా ఉంది కాబట్టి ఇంకా దోశలు వేసేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు నేను పొటాటో తీసుకున్నానండి ఇది హాఫ్గా కట్ చేసి ఈ విధంగా ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నాను ఇలా చేయటం వల్ల మనకి దోశ అనేది ప్యాన్ నుంచి ఈజీగా సెపరేట్ అవుతుంది ఆనియన్ కూడా యూస్ చేసుకోవచ్చండి చూడండి ఒక నేను ఒక 2 గరిటెల పిండి వేసేసి దోశలాగా ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉప్మాని ఈ మిడిల్లో పెట్టుకుంటున్నాను ఉప్మా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మరీ గట్టిగా కానీ అలానే మరీ జాడుగా ఉండకుండా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను అంచులోకి కుకింగ్ ఆయిల్ లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చండి మీకు ఇష్టం అయితే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు ఇప్పుడు వీటిని 3 సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి సో అలా ఫోల్డ్ అవ్వాలంటే జస్ట్ గరిటెతో మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా కరెక్ట్ షేప్లో ఫోల్డ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా 3 వైపులా ఫోల్డ్ చేసుకుంటే మనకి అట్టు తినేటప్పుడు ఉప్మా అనేది ఈవెన్గా తగులుతూ ఉంటుందండి చూడండి ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టాను ఇప్పుడు నేను 2వది కూడా చూపిస్తున్నానండి మీకు పొటాటోతో ఈ విధంగా గ్రీస్ చేసుకొని నెక్స్ట్ పిండి వేసేసుకొని మీకు పల్చగా కావాలంటే పల్చగా లేదంటే మందంగా వేసేసుకొని చూడండి ఈ విధంగా వేసుకొని ఉప్మాని మిడిల్లో పెట్టుకుంటున్నాను ఒకవేళ మీకు 3 కార్నర్స్ ఫోల్డ్ చేయటం కుదరకపోతే రౌండ్గా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చండి రౌండ్గా ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఉప్మా అనేది స్ట్రైట్గా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఒకసారి జస్ట్ కొద్దిగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మీకు ఏ కలర్లో కావాలంటే దోశని ఆ కలర్లో కాల్చుకుంటే సరిపోతుంది ఉప్మా పెసరట్టు కాంబినేషన్ చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని పక్కన తీసి పెట్టేసుకుంటున్నాను దీన్ని పల్లీ చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి